భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్లో నూతనంగా నిర్మిస్తున్న 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ను జెన్కో సీఎండి ప్రభాకర్ రావు జాతికి అంకితం చేశారు. కేటీపీఎస్లో 6 దశల్లో 1720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా 7వ దశ పనులు పూర్తి చేసుకోవడంతో 2520 మెగావాట్లు పూర్తి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి రెడీ అయినట్లయింది. 7వ దశ నిర్మాణానికి 48 నెలల్లో పూర్తి చేసి చరిత్ర సృష్టించామని ప్రభాకర్ రావు అన్నారు. దీంతో రాష్ట్ర ఖజానాకు రోజుకు 3 కోట్ల రూపాయలు మిగులుతుందని ఇందుకు కృషి చేసిన ఉద్యోగులు, ఇంజనీర్లు, కార్మికులను ప్రభాకర్ రావు అభినందించారు. స్పెషల్లీ మన పవర్ జనరేటింగ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నదో థర్మల్ ప్రాజెక్ట్స్ దీనికి జెస్టేషన్ పీరియడ్ కానీ చాలా ఎక్కువ, క్యాపిటల్ రిక్వైర్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, జెస్టేషన్ పీరియడ్ కూడా చాలా కాలం పడుతుంది. స్పెషల్లీ మన రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో 800 మెగావాట్స్ స్టేట్ సెక్టార్లో తీసుకుంటుంది ఫస్ట్ ప్రాజెక్ట్. ఇది సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నార్మ్స్ ప్రకారంగా మనం ఏదైతే ఉన్నదో 48 నెలల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. మన ప్రాజెక్ట్ 01 జనవరి 2015, ఈరోజు 26 డిసెంబర్ 2018, 48 మంత్స్ లోపల 08 నుంచి COD కూడా కంప్లీట్ చేసుకోవటం ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. ఇది